రత్నహారతులు. గౌరీ పూజ తతంగం అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు హిమవంతుడు అమితమైనటువంటి ఉత్సాహంతో వేద మంత్రాల మధ్యన శివాశివులకిద్దరికీ కూడా ఉపస్నానాలన్నీ చేయించాడు. ఆ తర్వాత ఆ హిమవంతుడి యొక్క ప్రార్థన ప్రకారం విష్ణువు, బ్రహ్మ, మిగిలినటువంటి దేవతలంతా కలిసి, ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ కలిసి అమితమైనటువంటి వేడుకతో ఆ శంకరుడి యొక్క ఇంట్లోకి వెళ్లారు. అక్కడ వాళ్లంతా కూడా వైదిక లౌకిక ఆచారాలతో యథార్థమైనటువంటి రీతిలో భగవంతుడు ఇచ్చినటువంటి ఆభరణాలన్నీ కూడా తీసుకొచ్చి ఉమాదేవికి ఇచ్చారు. ఈశ్వరుడు తెచ్చినటువంటి ఆభరణాలన్నింటితోనూ కూడా పెండు కుమార్తె అయినటువంటి ఆ ఉమాదేవిని అలంకరించారు. ఆవిడ యొక్క చిరకత్తెలు, బ్రాహ్మణ పత్నులు వీళ్లందరూ కూడా పార్వతీదేవికి స్నానం చేయించారు. మంగళ స్నానాలు పూర్తయినాయి. ఆ తదుపరి రకరకాలైనటువంటి వస్త్రాలతో, ఆభరణాలతో ఆవిడ్ని అలంకరించి హారతులు ఇచ్చారు. ముల్లోకాలకు కూడా తల్లి అయినటువంటి ఆ శైలపుత్రి, ఆ గిరికాజ కన్య దివ్యమైనటువంటి వస్త్రాలతో, ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉన్నది. అలా ప్రకాశిస్తూ కాబోయే భర్త అయినటువంటి ఈశ్వరునే ధ్యానం చేస్తూ అలా కూర్చొని ఉంది. ఆ సమయంలో ఆవిడ మిక్కిలి ప్రకాశమానంగా ఉన్నది. ఆ సమయంలో ఇరు పక్షములయందు కూడా పెళ్లి కుమార్తె వారు, పెళ్లి కుమారుని వైపు వారు ఇద్దరూ కూడా ఆనందంగా గొప్ప గొప్ప వేడుకలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులందరూ వేద మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఆ సమయంలో హిమవంతుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల అందరికీ కూడా అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు పంచిపెట్టాడు. విశేషమైనటువంటి ఉత్సవాలతో, గీతా వాద్యాలతో ఆ ప్రదేశమంతా కూడా మనోహరంగా ఉంది. తరువాత బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు అందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సవాలన్నీ కూడా జరుపుకుని పరమ భక్తితో పార్వతీదేవికి నమస్కారం చేశారు. అలా నమస్కారాలు చేసి ఎవరి నెలవులకు, ఎవరి విడిది ప్రదేశాలకు వాళ్లు వెళ్లిపోయారు. కన్యాదానం సమయం ఆసన్నమైంది. హిమవంతుని యొక్క పురోహితుడు గర్గుడు శంకరుణ్ణి, మిగిలిన పెళ్లి వాళ్ళని అందరినీ కూడా తీసుకురమ్మని హిమవంతుడితో చెప్పాడు. మంగళవాద్యాలన్నీ మారుమ్రోగుతూ ఉన్నాయి. హిమవంతుడు తన మంత్రులతో కలిసి వెళ్లి వరుణ్ణి, పెళ్లివాళ్లని వెంటనే అక్కడికి రావలసింది అని ప్రార్థించాడు. కన్యాదానం కోసం సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఆ మంటప ప్రాంతానికి రావలసింది అని విన్నవించాడు ఈ హిమవంతుడు. తరువాత భగవంతుడైనటువంటి ఈశ్వరుడు అందమైనటువంటి వస్త్రాలను అలంకరించుకున్నాడు. వృషభ వాహనాన్ని ఎక్కాడు. దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నాడు. మిగిలిన దేవతలంతా కూడా ముందు వెనక జయ జయ ధ్వానాలు చెబుతూ ఉండగా ఆ భగవంతుడైనటువంటి శంకరుడు మంగళ వాద్యముల వేడుకతో పెళ్లివాళ్లు అందరితోనూ కలిసి ఆ హిమవంతుని యొక్క భవనానికి చేరారు. కళ్యాణ మండపానికి వచ్చారు. హిమవంతుడి పంపినటువంటి బ్రాహ్మణులు, అలాగే ఆ హిమవంతుడి యొక్క సోదరులైనటువంటి మైనాకుడు మొదలైన పర్వతాలన్నీ కూడా ఈశ్వరుడికి ముందు నడుస్తూ ఉన్నాయి. భగవంతుడి యొక్క శిరస్సున పెద్ద గొడుగు పట్టబడి ఉంది. అన్ని వేపుల నుంచి కూడా రత్నాలు అమర్చినటువంటి చామరాలు వీస్తూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడు గుడారాల కింద నుంచి అలా నడిచి వెళ్లిపోతూ ఉన్నాడు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దిక్పాలకులు,
మిగిలినటువంటి దేవతలు ముందు నడుస్తూ ఉండగా ఈశ్వరుడు వృషభ వాహనం ఎక్కి అలా బయలుదేరి వస్తూ ఉంటే చూడటానికి కరుడు శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నది ఆ ఊరేగింపంతా కూడా. ఆ మహోత్సవంలో అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి శంఖనాదాలు, భేరీనాదాలు, మృదంగనాదాలు, పటహటాలు, గోముఖాలు, రకరకాలైనటువంటి వాద్యాలన్నీ కూడా పదే పదే వాయిస్తూ ఉన్నారు. భోనభోంతరాలు దద్దరిల్లుతో ఉన్నాయి. వీటన్నింటితోనూ జగత్తుకు ఏకైక జీవన బంధువైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ మహేశ్వరుడు, ఆ సదాశివుడు, ఆ మహాదేవుడు పరమ తేజస్సంపన్నుడై వివాహ యాత్ర చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క సేవతలని పూర్తిగా నిమగ్నమైపోయారు. అందరూ కూడా అమితమైనటువంటి ఆనందంతో, ఆశ్చర్యంతో ఆ స్వామివారి మీద పుష్పవృక్షి కురిపిస్తూ ఉన్నారు. ఇలా పూజించబడుతూ, అనేక విధాలుగా ప్రశంసించబడుతూ ఆ పరమేశ్వరుడైనటువంటి శివుడు వివాహ మండపాన్ని ప్రవేశించాడు. కళ్యాణ మండపంలో కాలు పెట్టాడు. అక్కడ పర్వత శ్రేష్ఠులంతా కూడా ఆ ఈశ్వరుణ్ణి వృషభం నుంచి కిందికి దించారు. మహోత్సవంతో, అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి లోపలికి తీసుకెళ్లారు. హిమవంతుడు కూడా ఇంట్లోకి వచ్చినటువంటి దేవతలకి, ఈశ్వరుడికి, అందరికీ కూడా పరమమైనటువంటి భక్తిభావంతో నమస్కారం చేశాడు, హారతిచ్చాడు. మహోత్సవపూర్వకంగా తన సౌభాగ్యాన్ని కీర్తిస్తూ అన్య దేవతలకు, మునులకు అందరికీ కూడా నమస్కారాలు చేసి వాళ్ళందరినీ కూడా ఆదరించాడు. విష్ణువుతో కూడినటువంటి ఆ మహేశ్వరుడికి, అలాగే ముఖ్యమైనటువంటి దేవతలకి కూడా అందరికీ అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి భవనంలోకి తీసుకెళ్లారు. ఆ ప్రాంగణంలో బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు వీళ్ళ ముగ్గురికి కూడా విశిష్టమైనటువంటి రత్న సింహాసనాలు చూపించారు. ఆ ఆసనాల మీదనే వీళ్ళని ఆసీనులుగా చేశారు. అప్పుడు మేనక తన చెలికత్తెలతో, బ్రాహ్మణ పత్నులతో, ఇతర స్త్రీలతో కలిసి ఆనందంగా ఈశ్వరుడికి హారతులు సమర్పించింది, రత్నహారతులిచ్చింది. కర్మకాండ అంతా కూడా తెలిసినటువంటి ఆ గర్గుడు, ఆ మునీశ్వరుడు అక్కడికొచ్చాడు. బ్రహ్మ యొక్క ఆదేశానుసారం మధుపర్కాలను పూజ చేయడం మొదలుపెట్టాడు. తరువాత హిమవంతుడు సమస్త ఆభరణాలతోనూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి అమితమైనటువంటి సౌందర్యవతి అయిన తన యొక్క కుమార్తెను వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ బ్రహ్మ, విష్ణువు, వీళ్లతో కలిసినటువంటి ఆ మహాదేవుణ్ణి కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ తర్వాత బృహస్పతి మొదలైనటువంటి పండితులంతా కూడా అపరిమితమైనటువంటి ఉత్సాహంతో కన్యాదానానికి ఉచితమైనటువంటి లగ్నం, ఆ లగ్నం కోసం, ఆ శుభముహూర్తం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. గర్గముని పుణ్యాహ వచనం చేయించాడు. పార్వతి యొక్క దోసిట్లో బియ్యం పోశారు. శివుడి నెత్తిన అక్షంతలు వదిలిపెట్టారు. ఇప్పుడు పార్వతీదేవి పెరుగు, అక్షతలు, దర్భలు, నీరు వీటన్నిటితోనూ కూడా రుద్రుణ్ణి పూజించింది. ఆ శివుడు అలా పూజించబడటానికి ఆవిడ చాలా గొప్పదైనటువంటి తపస్సు చేసింది. ఆమె భగవంతుడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి మహాప్రేమగా చూస్తూ ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మ, గర్గుడు మొదలైనటువంటి ఈ మహాములంతా కూడా చెప్పగా ఈశ్వరుడు కూడా లోకోపచారం ప్రకారము పార్వతీదేవిని, కాబోయే భార్యని పూజించాడు. ఇక్కడ సంప్రదాయం చూడండి. వివాహ సమయంలో వరుడు వధువుని పూజిస్తాడు, వధువు వరుణ్ణి పూజిస్తుంది.
ఇద్దరు కూడా పరస్పరము ఒకరిని ఒకరు పూజ అనేది చేస్తారంటే ఒకరిని ఒకరు గౌరవిస్తారు. పరస్పర పూజలు అయిపోయిన తర్వాత జగత్ ప్రసిద్ధమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అత్యంతమైనటువంటి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. త్రిభువన శోభతో సంపన్నులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నటువంటి ఆ తరుణంలో ఈ నూతన దంపతులకి లక్ష్మీ మొదలైనటువంటి దేవతామణులందరూ కూడా హారతలిస్తూ ఉన్నారు.